మన మధ్యలో ఉన్నటువంటి ప్రభువులతో పాల్గొన్నట్లుగా దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకున్నాం. రెండవ రాజుల గ్రంథము 3:16-23 మార్చి మార్చి అనుకుంటాం. 3:16-23 మనము ఉత్తర ప్రత్యుత్తరంగా మార్చి మార్చి చదువుకుంటూ వస్తాం. పాత నిబంధనలో పేజీ 308 యెహోవా సెలవిచ్చిన దేవునగా ఈ లోయలో చాలా గోతులు ప్రవహించడి. యెహోవా సెలవిచ్చిన ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. ఉదయం నైవేద్యం అర్పించే సమయం ముందు నీళ్లు ఏదో మార్గం రాగా దేశం నీళ్లతో నిండిన వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశింపగా అవతలి మోయాబీయులకు రక్తం వలె కనబడింది. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు దినము, ప్రభు యేసుక్రీస్తు వారు సర్వ మానవాళికి అనుగ్రహించిన రక్షణ దినము, మా విమోచన దినము, మా కొరకై యేసు ప్రభు వారి ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనుక దేని మీద మేము ఉత్సహించి సంతోషించరాదు, మేము ఆరాధించి మీ బలిలో పాల్గొందిరాగన విశ్వాసంగా దీని ప్రజలంగా రాజ్య వారసులుగా చేయబట్టకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయంలో మా ముంచినది కలిసిపోతున్నారు. కనుక మా రాజును, మా సృష్టికర్తను, మా దేవుని మేము ఆరాధించినట్లుగా మా మననేతను మేము వెలిగించి మీ పాలసీలో మందించినారు. మీ రక్త మాంసంలో పాలు పొందినట్లుగా మమ్మల్ని కనికరించినది కలిసిపోతున్నాను. లోకంలో గొప్పవారికి గండకు ఐశ్వర్యానికి ఆశీర్వాదం కలగలేదు. అయితే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం తీసుకోవాలి. ఆయన రక్తం ద్వారా విమోచన విడుదల, ఆయన శరీరం ద్వారా ఆనందము మీరు గ్రహిస్తూ వచ్చిన తెలుసుకోవాలి. మీ ఆశని కనికరించి చదువుకున్న భావం ద్వారా 4:16-23 ద్వారా మాతో మాట్లాడుతూ మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా కనికరించి మీ వాక్యం యొక్క హెచ్చరిక, మీ వాక్యం యొక్క తలంపులు, మీ వాక్యం యొక్క ఆశీర్వాదం మాకు అనుగ్రహిస్తుంది. ప్రభా, మేము గ్రహించుటకు అర్థం చేసుకుంటూ సహాయపడుతుంది. సమయాన్ని దీవెనకరంగా యేసుక్రీస్తు వర్గమని నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. 4:16-23 మనం చదివినటువంటి భాగాన్ని మనం చిన్నంగా అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. దేవుడు తన ప్రజలకు శ్రేష్టమైనటువంటి నీటిని లోయలో అనుగ్రహిస్తూ వచ్చాడు. అన్నిటిలో కది రక్తం వల్లే కనపడుతూ వచ్చింది. నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. అన్నిటిలో కది ప్రాణాంతకమైనటువంటి రక్తంతో వారికి కనపడుతుంది. అనగా వారికి భయం, రక్తం చూస్తే భయం కదా. కనుక ఇక్కడ మనం చూస్తూ వచ్చినటువంటి భాగాలు సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు దేవుడు ప్రవక్త అయినటువంటి ఏలియాను శరీరంతోనే అగ్ని రథముల మీద ఆకాశ మండలానికి తీసుకొని వెళ్ళిపోయాడు. 2 మనం ఆ భాగాన్ని చదువుకోవాలి. ఏలియా అగ్ని రథముల మీద ఆకాశానికి దేవుడు తీసుకొని వెళ్ళిన తర్వాత, అనగా మనవలే శరీరం కలిగి రక్త మాంసం కలిగినటువంటి వాడై పరలోకానికి ఏలియా వెళ్ళిపోయాడు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలి. ఏ శరీరం కూడా రక్త మాంసం కలిగినటువంటి వాడే పరలోకంలో నివసించడానికి వీళ్ళే.
అందుకే ఏలియా తిరిగి దేవుడు యోహానుగా భక్తుడు యోహానుగా నూతన నిబంధనలో యేసు ప్రభు కంటే 6 మాసాలు ముందుగా పంపించాడు. అలాగే యేసు ప్రభు యొక్క రాకడగా రేపు ఏలియా దేవుని ఆత్మచేత అభిషేకం పొందినటువంటి వాడై ప్రవక్తగా అనేక అద్భుతాలు చేస్తూ వచ్చాడు. దాదాపు 16 అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఏలియా అగ్ని రథముల మీద పరలోకానికి కొనుక్కుంటున్న సందర్భంలో తన శిష్యుడు అయినటువంటి ఎలీషా తను వెంబడిస్తూ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళా కూడా తను విడిచిపెట్టలేదు. ఆ చివరి దినాన్న తను ఒకవేళ దేవుని చేత బోధింపబడినటువంటి వాడైనటువంటి కారణాన్ని బట్టి తన గురువు కావచ్చు తన యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియాను ఎలీషా గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడికి వస్తానన్నాడు, నేను నిన్ను విడిచిపెట్టాను అన్నాడు. 2వ అధ్యాయంలో చూస్తే ఆ మాట కనబడతాను. ఏది అన్నాడు, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవించాను కనుక నేను దయచేసి ఇక్కడ నిలవబడి తన శిష్యుడైనటువంటి ఏలీషాతో చెప్పినప్పుడు ఏలీషా అన్నాడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనన్నాడు. అలాగనే బేతేలు ఉన్నటువంటి ప్రవక్తతో కూడా మాట్లాడుతూ వచ్చాడు. తిరిగి 4వ వచనంలో ఏలీషా ఏలి అంటున్నాడు ఏలీషాతో, యెహోవా నన్ను ఎన్నుకోక పొమ్మని బేతేలు తర్వాత సెలవిచ్చిన అన్నప్పుడు నువ్వు దయచేసి నువ్వు బేతేలు ఉన్నామన్నప్పుడు ఏమన్నాడు ఏలీషాతో అని చెప్పగా, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవను అన్నాడు. 3వ పర్యాయం కూడా 6వ వచనంలో ఏలి అన్నాడు, నన్ను యోర్దాను దగ్గరికి వెళ్ళమన్నాడు, అయితే నువ్వు ఇక్కడ ఉండి ఎన్నుకోవాలన్నప్పుడు ఆయన అన్నాడు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవను అన్నాడు 6వ వచనంలో. ఈ వచనాలు చదువుతూ వచ్చినప్పుడు ఏలీషా ఏలియాను ఎంత గట్టి పట్టుకున్నాడంటే, నేను నిన్ను విడవనే విడవను, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనే విడవను. ఎందుకంత ఆసక్తి వచ్చింది? తర్వాత సందర్భం వచ్చింది, ఇద్దరు కూడా యోర్దాను దాటా దగ్గరికి వెళ్ళిపోయారు. ఏలియా దగ్గర దుబ్బడి కొట్టాడు నీళ్లను, ఆ నీళ్లు 2 భాగాలుగా అయిపోయినాయి. వారిద్దరు కూడా అవతలి గట్టికి వెళ్ళారు, యోర్దాను దాటి అవతలికి వెళ్ళారు. అటు పిమ్మట దేవుడు ఏలియాను ఎలీషాని వేరుపరిచి ఆకాశం తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన నది అవతలు ఉన్నాడు. నది యువతల ఎరికో ప్రాంతంలో వారి శిష్యులైనప్పుడు 50 మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరి కొరకు? ఏలియా కొరకు, ఏలీషా కొరకు. ఇద్దరు వస్తారు తిరిగి అని ఎదురు చూస్తున్నారు, రాలే. అప్పుడు వారిద్దరు అంతా అంటిపెట్టుకున్నప్పుడు దేవుడు వారిద్దరిని వేలు చేసి దేవుడు ఏలియాను తీసుకొని పోయినాడు. అప్పుడు ఏలియా అంటా ఉన్నాడు చూడండి, చదువుదామన్నమాట, పద్నాలుగు చదవండి. ఒంటి మీద నిండగా ఏలియా ఆరోగ్యమయ్యేటప్పుడు తన మీద ఉన్న దుప్పటి కింద పడిపోయినప్పుడు అది వచ్చేసి ఎలీషా మీద పడిపోయింది. ఆయన కోరిక వచ్చాడు, నాకు 2 ఆత్మకాలు దిక్కున్నటువంటి ఆత్మలో 2 పాలు నాకు కావాలని ఎలీషా కోరినాడు తన గురువు యొక్క ఆత్మ. ఎప్పుడైతే తన యొక్క గురువు యొక్క దుప్పటి ఎలీషా ఏలియా యొక్క దుప్పటి ఎలీషా మీద పడిందో 2 ఆత్మలు పొందుతూ వచ్చాడు. అప్పుడు ఒక మాట అన్నాడు చూడండి, చదవండి, నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అన్నాడు. దేవుడు నేను వేడుకోలే, నాకు ఏలియాను పంపించు, నేను ఆయన గట్టిగా పట్టుకున్నాను, ముందు అన్నాడు కదా నేను మీరు విడవడని అని. నేను ఇప్పుడు అంటున్నాడు, ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు అనగా ఇప్పుడు ఆయన మీద ఆధారపడేదానికి దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు మనకు కూడా అలాంటి పరిస్థితి తీసుకొని వస్తాడు, ప్రభు మీద ఆధారపడినట్లుగా పరిస్థితి గట్టిగా తీసుకొస్తాడు. లేకపోతే మనము ఏలీషా ఏలియాను వెంట పెట్టుకున్నట్టుగా అంటుపట్టుకున్నట్టుగా నేను నిలబడనుకుంటున్న కొన్ని పరిస్థితుల్లో మరి కొన్ని విషయాల్లో మనం అలాగే ముందుకు వెళ్తుంటాం. లోక సంబంధం వాటిని ఆధారం చేసుకొని ముందుకు పోతుంటాం. ప్రభు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు దూరం చేసి నేర్పిస్తాడు. ఏం చేస్తాడు ఇప్పుడు అంటా ఉన్నాడు, ఏలీషా ఏలియాను గురించి మాట్లాడలేదు, ఇప్పుడు ఏమన్నాడు ఏలియా యొక్క దేవుడు కావాలి నాకు. ఇప్పుడు
అందుకే ప్రభు మన జీవితాల్లో అనేకమైన వాటిని తీసుకొస్తాం, వాటిని మనం వివేచించాలి, గుర్తుపట్టాలి. ఎందుకు ప్రభు మనం తీసుకొస్తున్నాం ఇలాంటి పరిస్థితి కూడా? పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడాలని, ఆయన కలిగి ఉండాలని, ఆయన వెంబడించాలి. ఇంకా ఏలీషా ఏలీయా తగ్గ వెంబడించాల్సింది దేవునితో. యెహోవా ఎక్కడున్నాడు ఆయన నేను వెంబడించాలి. ఇప్పుడు తుప్పటి తీసుకున్నాడు, ఆరంభించాడు తన కార్యాన్ని. ఏం చేశాయంట, అతను ఆ దుప్పటితో నీటిని కొట్టగా 14వ వచనం, అది తిరిగి ఏమైపోయిందని ఇటువంటి ఉండిపోయినందున ఏలీషా ఆవుతుల గుడ్డు నుండి నడిచిపోయాడు. దేవుడు జ్ఞాపకం చేసిన మొట్టమొదటి సూచక నేను ఏలీషా ద్వారా దేవుడు చేసుకోవచ్చు. నీటిని రెండు భాగాలు చేసుకొచ్చింది, దుప్పటితో నీటిని కొట్టగా యోర్దాన్ రెండు భాగాలు అయిపోయింది. తన యొక్క గురువు అయినటువంటి ఏలీయా ఏం చేశాడు, ఆరంభించాడు. ఏలీయా ఏలీషాను ఎందుకు అంతగా దూరంగా పెడుతూ వచ్చాడు అని ఒకసారి మనం కూడా ఆలోచిస్తే, దేవుడు హెచ్చరిక చేసి ఉండవచ్చు. అనగా దేవుని కార్యాలు ఆగిపోవు, దేవుని కార్యాలు ఎప్పుడూ సాగిపోతుంది. దేవుడు తన కార్యాన్ని నెరవేర్చుకుంటాడు. భూమి పునాదులు వేయబడక మునిపే దేవుడు తన కార్యాన్ని ఆరంభించాడు ప్రధాన శిల్పిగా. అది నేటి వరకు కూడా కొనసాగించబడతా ఉంది. ఏది అంత దేవుడు బహుశా మాట్లాడినవచ్చు, నేను నా కార్యాన్ని కొనసాగిస్తాను, ఇక్కడ నేను నీకు అప్పగించిన దాన్ని ముగించు. అందుకే అంటాడు పౌలు, నేను దేని కొరకు పట్టబడితేనో దాన్ని సంపూర్ణంగా పట్టుకునవాలని పరిగెత్తుతున్నా అంటాడు పౌలు. దేని కొరకు నేను రక్షించబడ్డాను, దేని కొరకు ప్రభువును అంగీకరించాను, దేని కొరకు నేను యేసు ప్రభువు నుండి విశ్వాసం ఉంచాను, దేవుని కొరకు దేని కొరకు ఆయన ఆలయానికి వస్తున్నాను, ఆయన కార్యం మీద ఆసక్తి కలిగి ఉన్నాను, దానిని సంపూర్ణంగా నేను ఈ లోకంలో నా యాత్రా జీవితంలో తెలుసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యం ఉన్న అంశం. అందుకే పౌలు అన్నాడు, నేను దేని కొరకు నేను పట్టబడుతొచ్చాను, నేను సువార్త కొరకు ఒక ఆయుధంగా ఉండకు, ప్రభు చేతిలో ఉండకు నేను పట్టబడుతొచ్చాను కదా, దాన్ని నేను సంపూర్ణంగా నేను నెరవేర్చాను. అందుకే 14 పత్రికలు రాయడము, 7 సంఘాల్లో కట్టబడ్డము, సువార్త ప్రకటించడము అనేక కార్యాలు ఫాలో చేస్తూ వచ్చాను. నిర్విరామంగా తన కార్యాన్ని కొనసాగింపజేస్తూ వచ్చాను. ఇప్పుడు మన ఏలీషా తన కార్యాన్ని ఆరంభించాడు. ఏలీషా తన దేవుడు తన కార్యాన్ని ముగించలేదు, ఏలీషాని తీసుకొచ్చాడు. ఎక్కడైతే పని ఆగిపోయింది అక్కడి నుంచే ఏం చేశాడు, దేవుడు తన కార్యాన్ని ఆరంభించాడు. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం, నాతోనే ఆగిపోతుందేమో అని అనుకుంటాం కదా, నాతోనే అనుకుంటాం, నేను లేకపోతే ఇంక ఎట్లా అని అనుకుంటాం. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయం అనుకుంటారు, మేము లేకుంటే ఎట్లా వీళ్ళు ఎవరు చూస్తారు అంతే అనుకుంటాం. కానీ ప్రభు తన కార్యాన్ని కొనసాగించేవాడు. దేవుడు అన్నాడు అబ్రహాము, మరి మత్తయి సువార్త 5:9-10 అన్నాడు, నేను అబ్రహామునకు ఈ రాళ్ళ వలన ఏం చేస్తానంట, పిల్లలు పుట్టిస్తాడు. రాళ్ళ వలన పిల్లలు పుట్టిస్తాడు. దేవుడు రాళ్ళు కూడా వాడుకుంటాడు. అభిమేలకు రాజు రాజ్యాన్ని అక్రమంగా సంపాదించుకుని యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ ఏం చేసిందంటే, న్యాయపుత్రులను తొలిగా విషయంలో మనకు కనపడుతుంది. యుద్ధం చేసేదానికి రైతు మరి ప్రభుత్వం మీద గుర్రం మీద వెళ్ళినాడు, కోట దగ్గరికి వెళ్ళాడు, ఎలాగైనా సరే నేను దాన్ని స్వాధీనం చేసుకుంటానుకున్నాడు. ఒక స్త్రీ ఏం చేసిందంటే, తిరుగటి దిమ్మను తీసుకొని రాయిని పైనుండి నేరుగా అభిమేలకు తల మీద పడింది. తల మీద పోయినట్టే పగిలిపోయినట్ట రాయిని వాడుకుంటాడు. రాజైనా కూడా రాయిని రాయి ఏం చేస్తుంది, రాజునైనా ఊహించిపెట్టాడు. అనగా రాళ్ళు దేవుని మాటలు వింటా ఉన్నాయి కనుక, అందుకే రాళ్ళను పూజించేటువంటి అంధకారంలో శత్రువులు తీసుకుని వెళ్ళింది. దేవుడు ఒక మాట అన్నాడు అబ్రహాములకు, ఈ రాళ్ళ వల్ల పిల్లలు పుట్టిస్తామంటే రాళ్ళలో కూడా జీవం ఉంది, రాళ్ళు కూడా దేవుని మాటలు వింటాయని అందరు విగ్రహారాధికులందరూ రాళ్ళను పూజిస్తా ఉన్నారు. అందుకే రాళ్ళను కొండలకు అందరూ కూడా కొండలకు ఆయన వాళ్ళు పుట్టుతున్నారు కొండలో ఉన్నటువంటి రాళ్ళను. మొదటి రాజుల గ్రంథంలో 20వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ రాళ్ళకు ఆ కొండలను సీరియడ్ ఏం చేస్తున్నారంటే, దేవుడు కొండలను రాళ్ళను దేవుడు పూజించమన్నాడని వాళ్ళు అనుకున్నారు. మొదటి రాజు 20:28 అప్పుడు దయచేయడానికి ఇక్కడ వచ్చి ఇస్రాయల్ రాజు తెలిపాడు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా సిరియలు ఏమనుకుంటున్నారు, సిరియలు యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాడనుకున్నారు. సిరియలు దేవుడు కొండలకే దేవుడు అనుకున్నాడు.
చూడండి ఆ మాట, యెహోవా కొండలకు, అందుకే కొండలను పూజిస్తాను అందరు, కొండకు వెళ్తున్నారు కొండను పూజిస్తా. అయితే కొండలకు మాత్రమే కాదు, ప్రవక్తలు దేవుడు లోయలకు కూడా దేవుడు అయినాడు. నేను యెహోవానై ఉన్నాను. చూడండి, సిరియల్లో యెహోవా కొండలకే దేవుడు కాని లోయలకు దేవుడు కాడని, లోయలకు కాదు దేవుడు, కొండలకే దేవుడు. ఈ మాటను ఎందుకు చదివించాలంటే, రెండో రాజుల గ్రంథం మనం చదివినటువంటి భాగంలో దేవుడు ఒక లోయలో సమృద్ధి అయినటువంటి నీటిని తీసుకొచ్చాడు. రెండవ రాజు 4వ అధ్యాయంలో మనం చదివినటువంటి భాగంలోకి మనం వస్తే, ఇక్కడ ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోరాం మీదకి ఆ యొక్క మోయాబు రాజు అయినటువంటి మేష యుద్ధానికి వచ్చాడు. మోయాబు రాజు మేష ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోరాం మీదకి యుద్ధానికి వచ్చినాడు. అంతకుముందే ఈ యెహోరాము యొక్క నాయన అహజ్య, వాళ్ళ నాయన అహాబ్, వాళ్ళు యెహోషాపాత్ వ్యూహం ఉందినారు యూదారాజు. ఇక యెహో మరి ఈయన ఏం చేశాడంటే, వెంటనే యూదారాజు దగ్గరికి వెళ్ళాడు. యెహోషాపాత్ అంతా బ్రతికినాడు, అయ్యా నా మీదికి మోయాబురాజు యుద్ధానికి వచ్చినాడు కనుక నువ్వు నాకు సహాయం చేయమన్నాడు. ఇస్రాయేల్ రాజు యెహోరాము, యూదారాజు యెహోషాపాత్ ఇద్దరు కలిసి ఏదో రాజు ఏదో రాజును తీసుకొని ముగ్గురు కలిసి ఆ యొక్క మోయాబు రాజు మీదకి యుద్ధానికి పోయినారు. ముగ్గురు కలిసి, మోయాబు రాజు అంటే చాలా బలమైనటువంటి వాడు. మోయాబుల దేశంలో మోయాబు స్త్రీల గురించి మనకు తెలుసు, చాలా జ్ఞానమైనటువంటి వారు, యుక్తి కలిగినటువంటి వారు. అలాగా మోయాబు స్త్రీలు అయినటువంటి, మరి మనకు తెలుసు కదా, మరి నయోమి కోడలు ఇద్దరు కూడా మోయాబు రానిలే కదా. ఒక కోడలేమో ముద్దు పెట్టుకొని పోయింది, ఒక కోడలేమో తన అత్తను వెంబడించింది. సరే, ఆ చరిత్ర అది కాదు, కానీ మోయాబు దేశంలో అల్పులు గండ్లు అందరూ కలిసి యుద్ధానికి వచ్చేటువంటి వారు. ఎవడైనా సరే యుద్ధం చేస్తాడు, అంత జ్ఞానం కలిగినటువంటి వాడు, అంత బలాఢ్యులైనటువంటి వారు. ఇప్పుడు ఆ బలాఢ్యులైనటువంటి వారు వీరి మీదకి యుద్ధం ఇచ్చినప్పుడు ముగ్గురు రాజులు కూడా సమకూర్చుకున్నారు. ఇప్పుడు 7 దినాలు వారి మీదకి యుద్ధానికి పోలేని ప్రయత్నం చేస్తున్నారట. 7 దినాలు వారు నడిచి మార్గంలో పోతూ వచ్చారు. ఏం జరిగిందంటే, వారికి ఒకటి వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. 9వ వచనం, 2వ అధ్యాయము 4వ అధ్యాయము, 2వ రాజు 4వ అధ్యాయం 9వ వచనం, ఇశ్రాయేల్ రాజును యూదారాజును ఏదో రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కొన్న దండు వారికి పశువులకు నీళ్లు లేకపోయినాయి. మొట్టమొదటి సమస్య ఏంటంటే నీళ్ళ సమస్య. అందుకే ఎలీషా దేవుడు నీళ్ళ చేతనే ఒక క్రియను, ఒక అద్భుతాన్ని జరిగిస్తూ వచ్చాడు. నీళ్ళ ద్వారానే ఒక కార్యాన్ని తను చూస్తూ వచ్చాడు. కానీ యేసుప్రభు వారు కూడా నీటిని ద్రాక్ష రసంలో మార్చి మొట్టమొదటి సూచక్రియను అక్కడ యేసుప్రభు వారు కూడా ఆరంభించినాడు. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు రాజులు, వారి దండు, వారి సైన్యం అంతా కూడా 7 దినాలు ప్రయాణం చేశారు. వారికి నీళ్లు లేకపోయాను రాయబడి వచ్చింది. 9వ వచనం 4వ వచనం మాటలు. అప్పుడు వారు అనుకున్నారంట, చూడండి, ఇశ్రాయేల్ రాజు కటకట ముగ్గురు రాజులమైన మనలను మోయాబుల చేతికి అప్పగించుకోవాలని యెహోవా మనలను పిలిచినాడు అనుకున్నారు. నీళ్లు లేకుండా మనం 7 దినాలు సాగినాము, ఇప్పుడు అలసిపోయినాము, ఇంకా మన దండు వారు, మన పశువులు అనగా మన గుర్రపు రౌతులు అన్నీ కూడా మెత్తబడిపోయినాయి, చచ్చిపోతాయి కనుక నీళ్ళు లేక. కనుక దేవుడు దీని కొరకైనా వాడు తీసుకొచ్చాడు, మనం సులువుగా ఓడిపోబడేదానికి, సులువుగా మోయాబురా చేతికి చిక్కుబడేదానికి దేవుడు మనం తీసుకొచ్చాడని వారు అనుకున్నారట. అప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు రాజు అంటే యెహోరాము అంటా ఉన్నాడు, యెహోషాపాత్ కూడా అంటా ఉన్నాడు. చూడండి, యూదారాజు 11వ వచనం, యెహోషాపాత్ అతని ద్వారా మనం యెహోవా యొక్క విచారణ చేయటకు యెహోవా ప్రవక్తలు ఒకడైనా ఇక్కడ ఇచ్చట్టు లేడా అని అడిగాను. అందరు ఇస్రాయల్ రాజు సేవకుడు ఒకడు ఏలీయా చేతుల మీద నిండిపోయించు వచ్చిన షాపాతు కుమారుడు ఎలీషా అభిప్రాయం చెప్పగా, యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకుతుందని ఇస్రాయల్ రాజును యెహోషాపాతును ఏదో రాజును అతని దగ్గర పోయారు. ఇప్పుడు ప్రవక్త దగ్గరికి ముగ్గురు రాజులు వచ్చినారు. ఎందుకు? మేము యుద్ధానికి పోవాలన్నా వద్దా, 7 దినాలు మాకు ఏమాత్రం నీళ్ళు లేకుండా పోయినా మేము చనిపోతాను కనుక మేము మోయాబు రాజ్యానికి సులువుగా చిక్కిపోతాం, ముగ్గురు రాజులము మా దండు వరంతా ఎలాగా ఎలాగని వారందరూ కూడా ఆలోచన చేసి
ఇప్పుడు యూదరాజు అయినటువంటి యెహోషాపాతుకు ఆలోచించి ప్రవక్త దగ్గరికి వెళ్దాము, ప్రవక్త ఏం చెప్తాడో అనుకుని వెళ్ళాను. ఇప్పుడు మనం వారికి అప్పగింపబడతామా లేదా అనేటువంటి ఆలోచన. వాళ్ళకు ఉన్నటువంటి ప్రధాన సమస్య నీళ్ళు లేదు, ఆ సమస్యను మర్చిపోయినారు. వారి ఆలోచన ఇంత సరే మేము యుద్ధంలో జయం పొందుతామా లేదా అని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ముగ్గురు కూడా మరి ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చారు. చూడండి వాళ్ళు ఏమన్నారంట, ఎలీషా ఇస్రాయేల్ రాజును చూచి ఏమనంట, నాతో నీకేం పని, ఎందుకు అడగండి ఆ మాట. మరి ఆహాబు కాలం నుండి కూడా వారు విగ్రహారాధకులే, ఎగ్రోలు దేవతలు పూజిస్తారు, వారికి ఏం చెప్పొచ్చినా సరే దేవతలు మరి పూజించేటట్టు వారు, వారిలో అది విగ్రహారాధనతో వచ్చింది. ఆహాబు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు, తన కుమారుడు అహజ్య కూడా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ వచ్చాడు, దేవతాస్తంభం నిలబెట్టి వాటిని పూజిస్తూ వచ్చాడు. ఇప్పుడు యెహోషాపాతు మరి ఏరియాకు ఎలీషాకు ఆ విషయాన్ని తెలుసు కనుక ఇప్పుడు వచ్చాడు. తన దగ్గరకు వచ్చినప్పుడు నాతో నీకేం పని, నీ విగ్రహాల దగ్గర నువ్వు వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు అవసరం వచ్చింది, ప్రాణాపాయం వచ్చింది, నీళ్ళు లేవు కదా, యుద్ధంలో ఓడిపోతాం భయం వచ్చింది కనుక నువ్వు నా దగ్గరకు వచ్చా, నాతో నీకేం పని. ఒకవేళ యెహోషాపాతు నా దగ్గరికి రాకపోయింటే, యుద్ధరాజు నా దగ్గరికి రాకపోయింటే, ఏదో రాజును ఇస్రాయల్ రాజు మీ ఇద్దరిని కూడా నా దగ్గరికి వచ్చే రాణించేవాడిని కాదు, మీరు మీ ముఖాలు కూడా చూసేవాడిని కాదు. ఒక ప్రవక్త దగ్గరికి ముగ్గురు రాజు వస్తా ఉంటే ప్రవక్త జవాబు ఎట్లా చూడండి. దేవుని సన్నిధిలో మనం కూడా ఆత్మీయంగా ఎదుగుతూ వచ్చినప్పుడు శత్రువు తీసుకొచ్చే కార్యాలు మనం ఎదిరించవచ్చు, లేకపోతే మనం ఓడిపోతాం. శత్రు కార్యాలు మనం గౌరవించవచ్చు కదా. ఒకవేళ మానవుని దృష్టిలో ఒకవేళ ఎలీషా తీసుకుంటే ఒక ముగ్గురు రాజులు వస్తున్నారే అని వారి కోసం విందు సిద్ధం చేసి ఉండాల్సింది కదా, వారిని గౌరవంగా ఆహ్వానించాల్సింది కదా, ఎంతగా ఎదురు చూసాల్సింది, నా దగ్గరికి ముగ్గురు రాజులు వస్తున్నారు, ఎంత గట్టిగా మాట్లాడుతుందండి. కానీ దేవుని కార్యాలలో ఏమాత్రం కూడా అలసత్వం ఉండకూడదు, ఏమాత్రం కూడా దేవుని కార్యాలలో మనము చులకనగా చూడకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని కార్యాలు వివేచించేటప్పుడు. కనుక నేను ఈ ముఖాన్ని చూసేవాడిని కదా అని చెప్పాడు ఎలీషా ఇట్లాడు 14వ వచనము, నేను ఎవరి సన్నిధి నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతుడు యూదారాజు అని యెహోషాపాతును నేను గౌరవము చేయమెడలా నిన్ను చూచుటకైనా లక్ష్య పెట్టకనే నేను ఒప్పకపోదును. యూదారాజుగా మీతో కలిసి రాకపోతే నేను మేము లక్ష్య పెట్టేవాడిని కాదు. కనుక దేవుని ప్రజలను మనం గౌరవించాలి, దేవుని సన్నిధిలో మనం ఎంతగానో తగ్గించుకోవాల్సిన వారంగా ఉంటుంది. కింద మనం చూస్తే అన్నాడు 15వ వచనంలో, ఇప్పుడు అన్నాడు నా ఇద్దరు వీణ వాయించగలక తీసుకొని రమ్ము, వాద్యకులకు వచ్చి వాయించుండగా యెహోవా హస్తం అతని మీదకి వచ్చాను, గనక అతని మాట ప్రకటన చేశాను. యెహోవా సెలవిచ్చిన విధముగా ఈ లోయలో చాలా గోతులు త్రవ్వించుడి. ఏమన్నాడట, లోయలో గోతులను త్రవ్వించుడి. లోయ అంటే లోతుగా ఉంటుంది కనుక అన్నిలకు తెలుసు కొండలకు దేవుడు కానీ దేవుడు లోయలకు దేవుడు కాదు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఎలీషాతో నువ్వు ముగ్గురు రాజులకు చెప్పు లోయలు వేయాలి, నువ్వు కోతు ఉండేదే లోతు, ఉండేదే అడుగు బాగాన, ఇంకా గోతులు తీయాలన్నా. దేవుని కార్యాలు మన ఊహకు మించినవిగా ఉంటాయి. కనుక ప్రవక్త మాటను వారు విన్నారు, దేవుని మాటను మనం వింటే ఆశీర్వాదం. కొన్నిసార్లు శత్రువు మనకు మరి అన్ని తలంపులు తీసుకొస్తాడు, విరోధమైన తలంపులు తీసుకొస్తాడు, ఇది నిజమా అని ఏదైనా తోటలో హవతో మాట్లాడినట్లుగా ఇది చేయాలన్నా, ముందుగానే లోయ కదా, ఇంకా బావులు తవ్వాలన్నా, ఇంకా గుంతలు తీవాలన్నా, గోతులు తవ్వాలన్నా, లేదు లేదు, దేవుని మాటకు విధేయత చూపినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. అనేక పర్యాయాలు మనము దేవుడి కార్యాలను వివేచించక పాటించకపోవడం ద్వారా నష్టాన్ని తెలుసుకుని వస్తున్నాడు. దేవుడు లోయలోకి తీసుకొచ్చాడు, సహవాసంలోకి తీసుకుని వచ్చాడు, దేవుడు తన యొక్క వాక్యం యొక్క అనుభవంలోకి తీసుకొచ్చాడు, సంఘం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అంటాడు ప్రభు ఇప్పుడు గుంతవాలి, ఇంకా ప్రతి వారు కష్టపడాలి, ఇది వ్యక్తిగతమైన పని, గోతులు తీసుకోవాలి, నీకు నీరు కావాలన్నా, ఆత్మీయంగా ఎదగాలన్నా, ఇంకా నువ్వు తీసుకో గుంతలు తీసుకుంటున్నా, ఇంకా ప్రయాసపడాలా, ఇంకా కష్టపడాలా, మీరు వాక్యానికి సాదృశ్యం, సులువుగా దొరికేటువంటి వాక్యం కాలేదు చివరి దినాల్లో,
కనుక వాక్యం కరువు రాబోతుంది. వికాస గ్రంథంలో అంటాడు 7వ అధ్యాయంలో, అన్నపానం లేక వచ్చేటువంటి కరువు కాదు లోకంలో, దేవుని వాక్యం అంటే కరువు రాబోతుంది. దేవుని వాక్యం లేకుంటే ఏమవుతుంది? ఆహారం ఉంటే బ్రతకవచ్చు కదా, ఆహారం నీళ్ళుంటే బ్రతకవచ్చు కదా, నేను పని చేసుకుంటే బ్రతుకుతారు కదా అనుకుంటూ అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం మాట్లాడుతుంది, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకుతాడు. ఈనాడు మనం దేవుని సరే బ్రతుకుతున్నాము, జీవిస్తున్నాం, చెల్లిస్తున్నాం కనుక దేవుని వాక్యమే ఆధారం. దేవుని వాక్యాన్ని పోగొట్టుకు నశించి నరకానికి వెళ్ళేటువంటి అనేక మంది ఉన్నారు. అయితే దేవుని సన్నిధిలో దేవుని వాక్యమైనటువంటి జీవజలం ఉంది, అందుకే తీసుకొచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, గోతులు త్రవ్వండి. మధ్యాహ్న సమయంలో ప్రభు మనల్ని పరీక్షిస్తున్నాడు, రక్షించబడినాము, దేవుని వాక్యం చదువుతున్నాం, ప్రార్థన ఆరాధన అనుభవం కలిగి ఉన్నాము, మనం వ్యక్తిగతంగా ప్రభు పనిలో మనం ఉన్నామా? ఇప్పుడు అంటున్నాడు ఆయన, మీరు బ్రతకాలి, మీకు నీరు కావాలి. ఇప్పుడు మీరు లోయలో ఉన్నారు, ఇంకా కోతులు త్రవ్వండి అన్నాడు. పనిలో ఉన్నామా? అందుకే ప్రభు బలం మనం పరీక్షిస్తుంది. ఏదో ఆశమాషిగా వచ్చి ఇది మామూలు అనుకుంటే ప్రభు లెక్క అడుగుతాడు. ఆయన గొప్ప క్రైదరాన్ని చెల్లించినాడు సర్వలోకానికి. ఆయన గొప్ప రక్షణ కార్యాన్ని కలవశిలో తన ప్రాణం అర్పించాడు, సమాధి చేయమన్నట్టు తిరిగి లేచాడు. ఈ గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనమే చిరవబడాలి, మనమే చంపబడాలి, మనమే సమాధి చేయబడాలి, మనమే తిరిగి లేవగలిగారు. అయితే మనకు బదులుగా ఆయన క్రయాన్ని చెల్లించాడు. ఇప్పుడు ఓతులను త్రవ్వించడి. ఇప్పుడు అన్నాడు 17వచనంలో, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరుని మీ మందులను మీ పశువులు త్రాగుతుంది లోయలో నీరు నిండును. వర్షం రాదు, గాలి రాదు, ఏమీ రాదు, అయినా కూడా ఈ లోయలో ఉన్నటువంటి గుంటలన్నీ కూడా, ఈ లోయంతా కూడా నీటితో 7 దినాలు నీళ్ళు లేవు. వారి దగ్గర ఆహారం పోయింది, నీళ్ళు అయిపోయింది, ఇంకా చచ్చిపోతామేమో, చచ్చిపోతే అన్ని రాజైనటువంటి మోయాబు రాజ్యానికి అప్పగించబడడానికి దేవుడు ఒకరికి తీసుకొచ్చాడని ఇస్రాయల్ రాజు అంటా ఉన్నాడు. ప్రవక్త మాట్లాడుతాడు, వర్షమే కానీ గాలియే కానీ ఒకవేళ రాకపోయినా సరే, వర్షమే రాకపోయినా సరే ఈ లోయ ఏం చెప్తుందంట, నీళ్ళతో నింపబడుతుంది. దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాగ్దానాలు అలాగుంటాయి. దేవుడు ఎలాగ నింపుతాడు? ఒకే వర్షం రాకుంటే ఈ గుంత ఎలాగ నిండుతుంది, గాలి రాకుంటే మబ్బులు ఎలాగ వస్తాయి అని మనం ఒక ఆలోచన. ప్రభుత్వంతో మాట్లాడుతున్న వర్షం రాకపోయినా సరే, గాలి రాకపోయినా సరే ఈ లోయ నీళ్ళతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన అక్కడ ఏదైనా, మన సమస్య ఏదైనా, మన కొరతలు ఏమైనా, మన ఇబ్బందులు ఏమైనా, మన పరిస్థితి ఏదైనా సరే ప్రభు మాట్లాడుతున్నాడు, ఆయన దాన్ని చేస్తానంట. ఏ విధంగా సరే దేవుడు కార్యం చేస్తాడు, దాన్ని ప్రభు సమకూరుస్తానంటున్నాడు, ఆయన్ని స్థిరపరుస్తానంటున్నాడు, ఆయన కార్యాన్ని నెరవేరుస్తానంటున్నాడు. మనకి ఎలాంటి ఆలోచన అవసరం లేదు, ఎలాంటి అక్కర కూడా అవసరం లేదు. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది ఎలాగ సాధ్యము? మన ఆలోచన ఆయన మాట్లాడుతున్నాడు, మీరు గుంటలు త్రవ్వండి అంతే, మీరు ప్రయత్నం చేయండి. ఎక్కడి నుండి వస్తాయి? గుంటలో నుంచి వస్తాయా? గాలి నుండి వర్షం వస్తే నీళ్ళు వస్తాయా? వర్షం నుండి నీళ్ళు వస్తాయా? అది మీకు అవసరం లే, మనం చెప్పిన పని మనం చేయాలి. వారు అన్నాడు, యేసు ప్రభు తల్లినిది ఆ రాతి బాణం నీళ్ళతో నింపబడింది అంతే, ఆయన ఏం చెప్తే చేయండి అది నింపినారు, అంతే కష్టపడి నింపినారు, నీళ్ళు ద్రాక్ష రసంగా మార్చబడుతుంది వచ్చి. కనుక ప్రభు అంటా ఉన్నాడు, నేను ఆ లోయ నీళ్ళతో నింపుతాను అంటాడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మన ముందునటువంటి ప్రతి పరిస్థితిని ఆయన సరళం చేస్తాడు, నెరవేరుస్తాడు. ఆయన ఎందుకు వచ్చి మన పని ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన ఎందుకు వచ్చినప్పుడు మనకు అప్పగించిన పని ఏందో మనం చేయవలసిన వారంగా ఉన్నాం, ఆయన కార్యంలో మనం ఉండాలి. ఆయన మనం రక్షించినాడు, విమోచించినాడు, క్షమించినాడు, దేవుని వాక్యం ఇచ్చాడు. ప్రతిరోజు వాక్యం చదివి ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో మనం నిలిచినట్లయితే ప్రభు జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడంట, 2వ అధ్యాయము 4వ అధ్యాయము మనం చూస్తే ఆయన అన్నాడు ఇంకొక వాగ్దానం, అంత మాత్రమే కాకుండా ఇది యెహోవా దృష్టికి, 18వ అధ్యాయం ఇది యెహోవా దృష్టికి అల్పమే. రెండవదిగా ఆయన మోయాబును మీ చేతికి అప్పగిస్తాడు. నీటి సమస్య పోయింది,
అన్య రాజులను మోయాబు రాజులు మీ చేతికి అప్పగిస్తామండి. దేవుని సన్నిధికి వస్తే దేవుడి వాగ్దానాలు ఎలా ఉన్నాయి, దేవుడు ఏ విధంగా మనల్ని బలపరుస్తాడు, దేవుడు ఏ విధంగా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడనే విషయాన్ని దేవుడు మాట్లాడుతుంటాడు, వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు చింత పెరుగుతుంది, దుఃఖం పెరుగుతుంది, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు మరి మన ఆలోచన ఇంకా రెట్టింపు అయిపోతాం, ఏం కూడా బాగా. అయితే ప్రభు సన్నిధికి వస్తే ప్రభు ఏం చేస్తారంటే సమస్య అంతా కూడా తీసేస్తారు. నీళ్ళు మీకు ఇస్తారు, అన్ని రాజులు మీరు విజయం పొందుతారు, స్వాధీనం చేసుకోండి మాట్లాడతాను. సరే ముగ్గురు రాజు సరేని ఆ లోయలో ఉన్నారు, ఉదయానికే ఆ నీళ్ళన్నీ కూడా ఆ లోయని నింపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి 20 వచనం, ఉదయం నైవేద్యం అర్పించే సమయం ముందు నీళ్లు ఏదో మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. ఏదో రాజు ఇచ్చినాడు, యుద్ధం జనాలు ఇచ్చినారు, వారికి తెలియదు వారి నుండి వస్తాయి. వారు అనుకున్నారు వర్షం వస్తే ఒకవేళ గుంత తీస్తే నీళ్లు నిండుతాయి అనుకున్నారు, కానీ దేవుడు వారు అనుకున్నటువంటి రీతిలో మార్గం నుండి నీళ్లు తీసుకొచ్చి ఏదో మార్గంగా అస్తమాన ఉదయం కాగానే ఆ లోయలన్నీ కూడా నీళ్లతో నిండెను రాయబడుతొచ్చింది. ఎంత ఆశ్చర్యండి, ఉదయానికే వాళ్ళు 7 దినాలు ప్రయాసపడినారు కానీ వారికి ఏం కూడా దొరకలే. 7 దినాల దేవుడి సన్నిధికి వస్తే అద్భుతం జరిగింది. దేవుని సన్నిధికి రావాలని, దేవుని సన్నిధికి కనబడాలని మనం కోరుకోవడం లేదు, కానీ దేవుని ఉద్దేశం అది. దేవుని సన్నిధికి వస్తే తన మన యొక్క ప్రతి అవసరం తెలుస్తాడు. ఒక లోయ నీళ్లతో నింపబడడం అంటే సామాన్యమైన విషయమా? చాలా కష్టం. లోయ నింపడం అంటే కష్టం, చాలా కష్టం. దేవుడు ఆ లోయనంతా కూడా నీళ్లతో నింపేశాడు, సమృద్ధిని ఇచ్చినాడు, వారి ఊహంతా కూడా కొట్టివేయబడితే వచ్చింది, ఏదో మార్గం తీసుకొచ్చాడు. అయితే ఎందుకు దేవుడు గుంత తీయమన్నాడు? వారి విశ్వాసాన్ని పరీక్షించాడు. నువ్వు నిలబడతావా లేదా అని దేవుడు ఒక చిన్న పరిస్థితిని తీసుకొస్తాడు. నువ్వు నిలబడితే గొప్ప కార్యం చేస్తావు, నువ్వు నిలబడతావా లేవా అని దేవుడు ఒక చిన్న సమస్యను తీసుకొస్తాడు, ఒక విపత్తును తీసుకొస్తాడు, ఒక కష్టాన్ని తీసుకొస్తాడు. ఎందుకు తీసుకొస్తాడు? నేను పరిశోధించాలి. ఎట్లయితే బంగారము అగ్ని చేత పరీక్షించబడుతుందో, శుద్ధ సువర్ణం అగ్ని చేత ఎలాగ పరీక్షించబడుతుందో, మన విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షించాలని ఇష్టపడతాడు. మనలో విశ్వాసం స్థిరమైందా, నిజమైన విశ్వాసమా, అల్ప విశ్వాసమా, స్వల్ప విశ్వాసమా, నిలబడతామా నిలబడమా, ఎంతవరకు నిలబడతాము అని ప్రభు చూస్తా ఉన్నాడు. ఇప్పుడు జరిగిందంట, ఆ నీళ్ళతో నింపబడిన తర్వాత అక్కడ ఏం జరిగిందంట, 21 వచనం చూస్తే, తమతో యుద్ధం చేయటకు రాజులు వచ్చి ఉన్నారండి, మోయాబు విని అల్పులేని గనులేమి ఆయుధములు ధరించుకున్న వారందరినీ కూడా సమకూర్చుకొని దేశపు సరిహద్దులు నిలిపాడు. ఇప్పుడు వారందరూ కూడా యుద్ధ సరిహద్దుకు వచ్చారు, అల్పులు గన్లు అందరూ ఇచ్చారు, యుద్ధాయుధం తీసుకొచ్చారు. ఇప్పుడు 3 రాజులు మేము ఓడిస్తామన్నారు, వారు ధైర్యంగా నిలబడ్డారు. ఇప్పుడు 3 రాజులు కేవలం వాగ్దానం చేతబడ్డారు, దేవుడు ఇచ్చినటువంటి మాటలు వారు జ్ఞాపకం చేస్తుంది. మా దేవుడు మాతో మాట్లాడిన ప్రవక్త ద్వారా మోయాబును అప్పగిస్తా అన్నాడు, అంతకుముందుగానే దేవుడు సమృద్ధి అయినటువంటి నీటితో మాకు అప్పగించాడు, విశ్వాసంతో నిలబడ్డారంతే. అప్పుడు ఏం జరిగాయంటే, ఉదయం మీరు లేచినప్పుడు 22 వచనము, లేచినప్పుడు సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబు మీద చెట్ట కనపడాయంట, రక్తం వల్ల కనపడిపోయినాయి. ఎంత రక్తం కనపడిందో, ఏ విధంగా జరిగిందో, ఏమైపోయిందని వాళ్ళ గుండెలు అలసిపోయింది, తారుమారైపోయినారు. ఒకవేళ రాజులు హతమైపోయినారేమో, మేము పోకనే, మేము అక్కడికి పోకముందే వాళ్ళు వాళ్ళు చంపుకొని మాకు భయపడి అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు వస్తారంటే యుద్ధానికి చూడండి, కనుక వారు అది రక్తం సుమారు రాజును ఒకరినొకరు హతం చేస్తూ నిజంగా హతమయ్యి మోయాబీలారా దోపుడు సొమ్ము పంచుకుందాము రండి చెప్పుకున్నారు. కనుక అందరూ చనిపోయినారు, ఇంకా దోపుడు సొమ్ముగా వారి యొక్క సమస్తాన్ని మనం స్వాధీనం చేసుకుందామని వారు వచ్చారు. ఇప్పుడు ఏం జరిగిందంట, 23 వచనం 24 వచనం, వారు ఇస్రాయిల్ వారి దండు దగ్గరికి రాగా ఇస్రాయిల్ లేచి వారిని హతము చేయిచుండ్రు గనక మోయాబీలు వారి ఎంత నిలువలేక పారిపోయి ఇస్రాయిలీలు వారి దేశంలో చెరబడి మోయాబీలను. ఇప్పుడు దోపుడు సొమ్ము పంచుకోవాలి, మరి దోచుకోవాలంటే యుద్ధాధికారిని పక్కన పెట్టి వాళ్ళు మామూలుగా వచ్చినారు దోచుకొని పోదామని. అప్పుడు ఇస్రాయిల్ యుద్ధ సన్నిధులు కదా, ఇస్రాయిలీలు ఆ విధంగా యూదావారు
ఆ విధంగా ఏదో వారు అందరూ కలిసి వాళ్ళు ఏం చేశారంటే వారిని హతం చేశారు. మోయాబు రాజు పరిగెత్తుకుంటే ఎందుకు వెళ్ళిపోయారు, చాలా మంది వారి సైన్యమంతా హతులు అయిపోయి. అనగా దేవుడు ఇస్రాయేలీలు యూదా వారు ఏదో వారు చేసినటువంటి విజ్ఞాపనను ఆలకించి వారికి సమృద్ధి నీరును అనుగ్రహించడం మాత్రమే కాకుండా ఆ నీరు శత్రువులకు ఎట్ట కనపడిందంట, రక్తం వల్ల కనపడుతుంది. నిజంగా దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు అది ఆశీర్వాదకరంగా కనపడుతుంది. దేవుని సన్నిధి అన్ని జనాంగానికి దేవుని సన్నిధికి ఎట్లా కనపడుతుంది, రక్తం వల్ల కనపడుతుంది. భద్రము అక్కడికి పోకూడదు అనుకుంటారు వాళ్ళు, కనుక మనమని చూసుకుని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఎట్లా పోతున్నారు అక్కడికి, ఎందుకు పోతున్నారు అక్కడికి, వారికి అర్థమే కాదు. ఇక్కడ ఆశీర్వాదం ఉంది, ఇక్కడ సమృద్ధి ఉంది, ఇక్కడ దేవుడు మన కష్టాన్ని ఆలకించి మన సమస్యను పోగొట్టుకునే విషయం తెలియదు. అన్ని జనాంగం వద్ద అనుకుంటున్నారు, భద్రం అది ఎక్కడ పోకూడదు అనుకుంటా ఉన్నారు. అయితే రావాలని ప్రయత్నం చేస్తే చొరబడి వారందరూ కూడా హత్యలైపోవచ్చు. మోయాబు రాజు అంత బలాఢ్యుడు తిరిగి పారిపోయాడు. ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా యూదా వారు ఏదో వారు మోయాబు దేశం జ్వరపడి దాన్ని దోచుకునేటువంటి సందర్భంలో రాజు ఏం చేశాయంట చూడండి, ఒక పని చేశాయంట. మోయాబు రాజు 26 వచ్చి, మోయాబు రాజు యుద్ధం బహు కఠినంగా జరుపుతుంటారు చూచి కత్తి 700 మంది ఏర్పరచుకొని ఏదో రాజు దగ్గరికి పోవడానికి ప్రయత్నించాడు. ఏదో రాజు సహాయం కొడుతుంది. అప్పటికే ఏదో రాజు ఇస్రాయేల్ రాజు యూదా రాజుతో కూడా కలిసిపోయి యుద్ధంలో ఉన్న విషయాన్ని మార్చిపోయి అక్కడికి ఆయనకు సహాయం దొరకలేదు. చివరి దినాల్లో అన్నిలకు దేవుని ఎరగని వారికి సహాయమే దొరకదు. ఎక్కడికి వెళ్ళినా కూడా సహాయం దొరకదు. దేవుని విడిచిపెట్టేటటువంటి వారి, దేవుని యొక్క రాని వారికి, యేసుప్రభుని ఎరగని వారికి, యేసుప్రభుని అంగీకరించిన వారికి ఏ సహాయం కూడా దొరకదు. ఎంత ప్రయత్నం చేసినా, ఎక్కడ సహాయం కోరినా సరే మోయాబు రాజు అయింది, ఏదో రాజు చిన్న రాజు దగ్గరికి పోయి సహాయానికి వెళ్ళాడు. సహాయం చేస్తాడు, అక్కడ సహాయం లేదు. లోకంలో సహాయం లేదు, లోకంలో ఆదరణ లేదు, లోకంలో ఎక్కడ కూడా మనకు తోడ్పాటు ఉండనే ఉండదు. ఎక్కడికి పోయినా కూడా ఎదురింపు లేదు. బాగా కనపడచ్చు కానీ లోక స్నేహము దేవునితో వైరము అని రాయబడవచ్చు. మనం లోకంతో స్నేహిస్తే, లోక ఆలోచనలో అలవాట్లు కలిగినట్లయితే అవన్నీ కూడా ఒకరోజు మనకు ఉరిగా ఉంటాయంట. ఉరికి అంటే ఘోరంగా ఉంటాయి, తరగబడినట్లుగా ఉంటాయి. ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు మోయాబు రాజుకు అర్థం కాలేదు, నాకు సహాయం లేదే, నా సైన్యం అంతా చనిపోయింది, మిగిలిన 700 మంది కూడా ఏమి కూడా పనికి రాకుండా పోయారు. ఏదో కూడా చిన్న రాజుగా సహాయం కోరదామంటే తలదాచుకుంటామంటే అక్కడ కూడా మాకు సహాయం లేదు కదా. ఇప్పుడు ఏం చేశాయంటే చూడండి, ఎంత కఠినంగా చేశాయంటే చూడండి 27 వచ్చినాము. అప్పుడు అతను తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుడు తీసుకొని పట్టణము ప్రాకారమే దహన బలిగా అర్పింపగా, రాజు తర్వాత రాజకుమారుడు రాజ్యానికి రావాలి. ఇప్పుడు అనుకున్నాడు ఏ సహాయం లేదు కదా, నా రాజ్యం పోయింది, దోచుకోబడింది, నా సైన్యం లేదు, అందరూ హత్యలైతే వచ్చినారు, ఇంకా నేను బ్రతికి ఏం ప్రయోజనము, నా తర్వాత నా కుమారుడు కూడా బ్రతికి ఏం ప్రయోజనము, దేవుని విడిచినటువంటి కుటుంబము, దేవుని విడిచినటువంటి రాజ్యము, దేవుణ్ణి అనుసరించినటువంటి ప్రజల యొక్క గతి ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే దేవుని వీటన్నింటినీ కూడా దేవుని వాక్యంలో ఎందుకు మనకు ఒకటి సిద్ధపరిచాడు అని మనం ప్రశ్నించుకుంటే మనం భయపడవలసింది దేవుడికి, ఆయన హత్తుకోవాల్సిన వారి మనం. ఇప్పుడు ఏం చేశాడంటే ఇంకా నాకు రాజ్యం లేదు, నా కుమారుడు బ్రతికి ఏం ప్రయోజనం అని తన కుమారుడిని ప్రకారపు గోడ మీదకి తీసుకుని వెళ్ళి దహన బలిగా తన్ని అర్పించేశాడు. తనకు జ్యేష్ఠ కుమారుడు దహన బలిగా అర్పించాడు, కుమారుడిని తన్ని అర్పించాడు. నిజంగా శత్రువు ఒక వ్యక్తిని ఎంతగా వాడుకుంటుంది, ఎంతగా మరి తన మనసును ప్రేరేపిస్తుంది దూరంగా అయిపోతే తండ్రి తన కుమారుడిని దహనగా అర్పింపబడదు. నిజంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక వ్యక్తి హృదయాన్ని ఎంత కఠినంగా చేస్తూ ఉంది, దేవునికి విరోధంగా జీవించినప్పుడు ఎంతగా మారిపోతా ఉన్నాడు, ఎంత ఘోరమైన కార్యం వరకు తీసుకుని వెళ్తా ఉంది. అప్పుడు సాతాను ఆనందిస్తూ ఉంటాడు, ఒకడొకడు చంపుకుంటా ఉంటే తన కుమారుని దహనబలి కనిపించుకుంటే శత్రువుకు ఆనందం, సాతాను కావాలి. అయితే ఎప్పుడైతే తన కుమారుని దహనబలిగా అర్పిస్తూ వచ్చాడో ఇస్రాయేల్ కోపం మండిపోయి వారు తిరిగి వెళ్ళికి వచ్చేసారు. చూడండి ఇస్రాయేల్ వారి మీదకి కోపం బహుగా వచ్చాను, కనుక వారు అతన్ని విడిచి తమ దేశమునకు మరణిపోయినారు. ఇస్రాయేల్ ప్రజలు చూస్తా ఉన్నారు దేవునికి విరోధమైనటువంటి రాజు పొందినటువంటి నష్టాన్ని చూసుకొచ్చారు. ఇస్రాయేల్ ప్రజలు దేవుడికి కనికరించాడు,
యూదావని కరికరించారు, ఏదో ప్రజలు దేవుడు కరికరించారు, సులువుగా దేవుడు విజయాన్ని ఇస్తూ దేవుడి సహవాసం దేవుడి సన్నిధి దిగుతుంది, దేవుడి స్వరాన్ని మాత్రం చేయాలి, మాట్లాడారు అని మాట్లాడేవాడు. ప్రభు ఇద్దరికి వస్తే ఆయన ఇద్దరికి మనం మరిగితే ఆయన మన ఇద్దరికి మరుగుతాడు, ఒకవేళ మనం ఆయన మర్చిపోతే మనం మర్చిపోతాడు, ఒకవేళ మనం విరోధిగా ఉంటే ఆయన మనకు విరోధిగా ఉంటాడు, మనం ఆయన కాదంటే ఆయన మనం కూడా కాదంట ఆయన తల తిప్పుకుంటాడు. ఒక రాజు దేవుడి ప్రజలు ఎదుర్కొని వచ్చినప్పుడు, దేవుడి ప్రజలు ఎదుర్కొన్నప్పుడు, దేవుడు మర్చిన జనాంగంగా ఉన్నప్పుడు ఎంతగా నష్టపోయాడు. ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా వెనక్కి వస్తాను, చర్చి వెనక్కి వస్తాను, ఆ బాధలు ఆ కోపంతో వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. ఇంకా రాజ్యం లేదు కదా, అందుకే దేవుడికి విరోధంగా నిలిచేటువంటి ఏ రాజ్యం కూడా నిలవదు. ప్రభులో మనంతా ఉన్నంత కాలం కూడా ఆయన హత్తుకొని జీవించినంత కాలం, ఆయన సన్నిధి సహవాసాన్ని మనం ప్రేమించినంత కాలం కూడా అన్ని విషయాలు క్షేమం ఉంటాయి. మనం మర్చిపోతా ఉంటే పరిస్థితులు అన్నీ కూడా ఒకటి 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 విరోధంగా కఠినంగా ఉంటాయి. లాస్ట్కు ఎంతవరకు తీసుకుని వెళ్తాయంటే మనం భరించేదంత దుఃఖం అది. అందుకే అంటాడు పౌలు, అంటాడు ఇచ్చి ఘోర మరణండి నన్ను ఎవడు విడిపింపగలడు. అలాంటి పరిస్థితిలో ప్రభు మరి పౌలు ఉన్నాడు, మంచి జ్ఞానినే, మంచి అధికారం కలిగినటువంటి వాడే, ఆయన రథం మీద పోయేటువంటి అధికారం కలిగినటువంటి వాడే, అయితే ఇప్పుడు అన్నాడు ఇంటి ఘోరమరణం, నేను ఎంతో పాపంగా ఉన్నాను, విరోధంగా దేవుడికి జీవిస్తున్నాను, ఆయన ప్రజలను దూషిస్తాను, ఆయన తిరిగి తిరిగి శిరవేస్తున్నాడని గ్రహించి ఎవడు నన్ను విడిపిస్తాడు, ఎవడు నన్ను విడిపిస్తాడు, ఎవరు విడిపించారు. ఇవన్నీ కూడా మనకు ప్రభు మన జీవితంలో ఒక సాక్ష్యంగా తీసుకున్న విషయం. అందుకే దేవుని వాక్యం చదువుతూ వచ్చినప్పుడు, బైబిల్ చదువుతూ వచ్చినప్పుడు మనం కూడా ఒక బైబిల్ లాగా మన కార్యాలు కూడా రాయించబడతారు సార్. ఒకవేళ మన గ్రంథాన్ని మనం చదువుకుంటే ఎలా ఉంటుందో కదా, మంచిగా ఉంటుందా, దేవునికి అన్ని విషయాలు లోబడినట్లుగా ఉంటుందా. మనమే ఒక గ్రంథం అయితే, మనమే ఒక బైబిల్గా ఉన్నట్లయితే నిజంగా మన పుస్తకాలు మనం తెచ్చుకుంటే ఎన్నిసార్లు ప్రభువులు మనం గాయపరిచాము, దుఃఖపరిచాము, ప్రభులు హింసించాము, ప్రభులు కొరడాతో కొట్టుటకు మనం ఇంతకాలం సంతోషిస్తూ వచ్చాము. అందుకే అనంత ఆనాటి యూదులు ఆయన శిలువ వేడిని కేకరేస్తూ యేసు ప్రభు చేత పోషించబడుతూ, యేసు ప్రభు చేత ఆశీర్వదించబడుతూ, వారి పిల్లలు ఆశీర్వదించాడు, వారికి ఆహారం ఇచ్చినాడు, వారికి సమృద్ధి అయినటువంటి సమస్తాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు, ఆయన ఇద్దరికి వచ్చిన వారందరినీ కూడా బాగు చేసినాడు. అయినా కూడా ఇప్పుడు ఆయన దూషిస్తాను, వీరిని శిలువ వేడి, వీరిని శిలువ, దేని కొరకు శత్రువు వాడుకుంటూ వచ్చింది, శత్రువు వారందరినీ లోపరుచుకుంటూ వచ్చింది. అందుకే వీరి రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండును కాక అని కోరుకున్నారంట. యేసు ప్రభువు శిలువ వేయండి, కానీ ఒకవేళ ఇక్కడ శాపం వస్తే ఆ శిలువను బట్టి ఎవరి మీద ఉండాలన్నా మా మీదను మా పిల్లల మీద కోరుకున్నారు. అందుకే మరి అలెగ్జాండర్ వచ్చాడు, అనేక మంది యూదులను ఊచకొత్తకు వచ్చినాడు. ఎంతమందిని చంపినాడు తెలుసా, యూదులను 60 లక్షల మందిని చంపినాడు. ఒకరిని ఇద్దరిని, ఈరోజు 15 మంది చచ్చిపోతే పేపర్లో హెడ్లైన్ వచ్చింది, 60 లక్షల మంది చంపబడాలని కోరుకుంటూ వచ్చినారు. వాళ్ళు ఏది కోరుకున్నాడు, నీ నోటి మాట నీ నాలుగు ఏది మాట్లాడుతుందో అదే నీకు వస్తుంది, నా మీదను నా పిల్లల మీద ఉండు. అయితే యేసు ప్రభు వారు మన శాపం అంతా కొట్టివేయడానికి వచ్చారు. ఎక్కడికి వెళ్ళారు 60 లక్షల మంది? నరకాగ్నికి వెళ్ళారు, కోరుకున్నారు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, లోయలో ఉన్నావా, ప్రభు మాట్లాడుతున్నాడు, గోతులు ప్రభు ఇంకా ప్రభు కొరకు నిలబడు, కష్టంలో ఉన్నావా ఇంకా ప్రభు కొరకు వేయించాడు, అనగా నీ ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కనుక నా పరిస్థితి తీసుకొస్తున్నాడు. కనుక కీర్తన 91 ఉన్నాడు, ప్రభు సమీపంగా ఉన్నాడంట. ఎక్కడుంటా ప్రభు సమీపంగా ఉంటాడు, మనకి నీ అక్కడ చూస్తున్నాడు, నీ కొరత చూస్తున్నాడు, అయితే ఒక మాట మాట్లాడతాడు, నువ్వు గోతులు ప్రభు ఏంటి ప్రభు, నేను ఇంకా కష్టపడాలా, ఇంకా బాధపడాలా, ఇంకా వేదన ఉందన్నా, ఇంకా ఏ పరిస్థితుల్లో నేను వెళ్తానా వెళ్ళాలంటే లేదు, రేపటి ఉదయమున సూర్యుడు అస్తమించే సమయానికి నైవేద్య సమయానికంతా కూడా నీ కష్టం తీర్చివేయబడుతుంది, ఈ కొద్ది విషయంలో నమ్మకం ఉంది. ఇంతవరకు వచ్చావు కదా, లోయలో ఉన్నావు కదా, అవసరంలో ఉన్నావు, నీకు నీరు కావాలా, నీకు మోయాబ్ మీద యుద్ధం విజయం కూడా కావాలా, నిన్నే చేయిస్తా, అయితే నువ్వు చేయవలసిన పని చేయక నష్టపోయేటటువంటి వాళ్ళు అనేక ఉన్నారు.
ఈ ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరేంటి? గేహజీ ఉన్నాడు. శిష్యుడు గురువే మంచివాడు, ఎలీషా రెండంతల ఆత్మ కలిగినటువంటి వాడు, లోయలో నీటిని తీసుకుని వస్తాడు, అన్ని చూస్తున్నాడు. కానీ గేహజీ గేహజీ ఏమొచ్చి చివరిగా కృష్ణుడు చేయవద్దని పని చేస్తూ వచ్చాడు. వెండి బంగారం సంపాదించుకుంటే సమయం అన్నాడు. దానికి దానికోసం ప్రయాసపడుతూ వచ్చాడు, నష్టపోతూ వచ్చాడు. ఇప్పుడు గేహజీ కూడా మంచి శక్తి ఇచ్చాడు. గేహజీ కూడా సామాన్యమైన వాడు కాదు. ఆ చిన్ని మీరాలు కుమారుడు చనిపోతే ఎలీషా చెప్పాడు, ఈ కర్ర తీసుకొని పోయి వాడు ముఖం మీద పెట్టు, పోయేటప్పుడు ఎవరు కూడా నమస్కరించవద్దు, పెట్టు సారన్నాడు, వేలు పెట్టమన్నాడు, పరిగా ఎత్తుకుంటామన్నాడు. కర్ర పెట్టాడు, కానీ ఆ చిన్న పిల్లవాడికి ప్రాణం తిరిగి రాడు. ఏమైపోయింది? తనలో దేవుని మీద ఆధారపడేటువంటి శక్తి లేదు. ఎలీషా చెప్పిన మాట మీద ఉంది, కానీ ప్రభు మీద తను ఏమాత్రం ఆనుకునే వాడుగా లేడు. ఇప్పుడు ఏలీషా కూడా దేవుడు తర్పిత చేశాడు. అంతవరకు ఏలియాను గట్టి పట్టుకున్నాడు. ఇప్పుడు దూరం చేసిన తర్వాత దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని దేవుని అనుసరించాలి, దేవుని పట్టుకోవడం అని దేవుడు నేర్పింది. అందుకని ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు కదా, దేవుడు వాళ్ళు నాకు ఇప్పుడు ఏలియా కాదు. ఇప్పుడు కూడా ప్రభు మనతో మాట్లాడారు, మొదట ఆయన రాజ్యం ఉంది మనం వెళ్ళగాలి. అప్పుడు అవన్నీ కూడా ఆయన గ్రహించాడు. ఏది పోగొట్టుకున్నాడు, సమీపంలో అన్ని ఆశ్చర్యకరాలు చూస్తూ వచ్చినాడు, అన్ని అద్భుతాలు చూస్తూ వచ్చినాడు. ఏది పోగొట్టుకున్నాడు? ఇస్రాయల్ ప్రజలు, యూదా వారు, ఏదో వారు అందరూ కూడా విజయాన్ని పొందారు. సమృద్ధి అయినటువంటి నీటిని తాగారు, ఆశీర్వాదం పొందుతూ వచ్చారు. ఒకసారి మన జీవితంలో ప్రభు మన పక్షం చేసినటువంటి మేలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన విశ్వాసం స్థిరంగా ఉంటారు. కనుక ప్రభు మన పక్షాన్ని ఏమైనాడు మనం జ్ఞాపకం చేస్తాం, ఎప్పుడు మర్చిపోకూడదు. కనుక ప్రభు మనకు విజయం ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. ఈ మధ్యాహ్నం ప్రభు అదే మాట్లాడుతున్నాడు. ఈ రెండు విషయాలే మానవుడు కోరుకుంటున్నాడు, మనుషులందరూ లోకస్తులు కోరుకున్నారు. ఏం కోరుకుంటున్నారు? మాకు విజయం కావాలి, మాకు సమృద్ధి కావాలి, అనగా మా కష్టం పోగొట్టుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నారు? లోకంలో ఇటువంటి పరిగెడుతున్నారు, కానీ అది తీరకుండా ఉంది. ఎన్నో ప్రయత్నం చేస్తున్నారు, తీరకుండా వెళ్తున్నారు. కొండలకు పరిగెడుతున్నారు, తీరకుండా ఉంది. అయితే ప్రభు ఆయన అన్నాడు, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా యుద్ధకు రండి, మీకు జీవజలం ఇస్తాను. నా యుద్ధకు రండి, సమృద్ధిని ఆహారం ఇస్తాను. మీరు మరి పంట పండించాల్సిన పని లేదు, దానంతర అదే పడుతుంది, దాన్ని వచ్చిన ద్వారా పడుతుంది. మూడో సంవత్సరం మీరు విద్య పోయాలి. ఇస్రాయల్ ప్రజలు 40 సంవత్సరాలు వారు ఆ యొక్క అరణ్యంలో ప్రయాణం చేసి 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 పాలు తెలుగు ప్రకటించేటువంటి కణాన్ని పోయిన తర్వాత దేవుడు మాట్లాడాడు. అక్కడికి వెళ్ళి అంతా కొత్త కనపడతా ఉంది. అరణ్య జీవితం నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు? నేరుగా పాలు తేలు ప్రవహించేటువంటి కణాల్లోకి వచ్చిన తర్వాత వాతావరణం మారిపోయింది. ఎక్కడ చూసినా పచ్చగా ఉంది, సమృద్ధిగా ఉంది. ఏం అర్థం కాదు, అక్కడికి పోతే కోరిన పండ్లు ఉన్నాయి, తేనె కూడా ప్రవహిస్తా ఉంది, పాలు కూడా ప్రవహిస్తా ఉంది, అరణ్యంలో ఏమీ లేదు. అర్థం కాదు, ఎట్లా చేయాలో, మేము ఏం వండుకోవాలో, ఏం తినాలో, ఏం పంటమన్నాడు ప్రభు అంటున్నాడు. మీరు ఏం కష్టపడద్దు, దానంతా దానితో పండుతున్నాను. మీకు కావాల్సినన్నీ కూడా ప్రభు ముందుగానే సిద్ధం చేసిచ్చారు. మీకు ఏం కావాలో నీ అక్కర్లన్నీ కూడా సిద్ధం చేసిచ్చారు. ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో, ఆయన వాక్యంలో, ప్రార్థనలో నువ్వు తీర్మానం చేసుకొని నువ్వు ఉన్నట్లయితే ప్రభు నీ పక్షాన్ని కార్యం చేస్తారు తప్పకుండా. నీ కొరకు ఆయన సిద్ధపరిచినవి, ఎందుకంటే కంటి కనపడలేదు, చెవులకు వినపడలేదు, హృదయానికి గోచరంగా తీసుకొచ్చినాడు. ఇప్పుడు దానంతరాత పొందింది కణాన్ దేశంలో. రెండో సంవత్సరం ఎట్లా ప్రభు అంటే, లేదు లేదు, దాని నుంచి పంటని పండుతుంది అట్లా. అప్పు మొట్టమొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం ఉన్నాడు. ఇప్పుడు మీరు దేశానికి అలవాటు పడారు కనుక ఇప్పుడు మీరు విత్తనం విత్తి పంటను పండించండి అని. దేవుడు మనకు గొప్ప కార్యం చేసేవాడు. విశ్వాసంలో మన స్థిరంగా ఉన్నప్పుడు, ప్రభు గట్టిగా హత్తుకొని ఉన్నప్పుడు ప్రభు చేసే మేర మనం పొందకపోవు. కనుక ప్రభు అంటారు, దుర్తలు తర్వాత మనకు అప్పగించిన పని అది చేస్తున్నామా? ఎడారే ప్రభు, లోయే ప్రభు, కష్టంలో ఉన్న ప్రభు, అనారోగ్యంగా ఉన్నాను ప్రభు అంటే కాదు కాదు, ప్రభు చెప్తున్నాడు నీ పరిస్థితి అయినా సరే ఆయన పని ముద్రించాడు, ఆయన సెలవిచ్చింది. వారు మాట విన్నారు, విషయాన్ని చూస్తారు, వారు మాట విన్నారు, సమృద్ధిని చూశారు, వారు మాట విన్నారు, అన్ని రాజు అయినటువంటి మోయాబు రాజు హతుడైపోతూ వచ్చాడు, పారిపోయినాడు. ఎట్లా జరిగినాయి? దేవుని సన్నిధి యొక్క సహవాసంలో వారు నిలవడం ద్వారా. అందుకే ఆ నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉండేది. తిరిగి మనం నూతన నిబంధనలో
ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యం. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు ఇలాంటి గొప్ప కార్యాలు మన ఎక్కడ చేయనంటుందా? మనం ఆయన కొరకు ఏం చేస్తున్నాం? ఆయన సేవించిన పనులు ఎంత మాత్రం ఉన్నాం? అనేక పదాలు మనం అనుకుంటాము, మనలో మనం తృప్తి పడకూడదు, మనలో మనము సరే బాగా ఉంది అనుకుంటాం, కానీ ప్రభు ఎందుకు వచ్చినప్పుడు ప్రభు ఇంకా సెలవిస్తాడు, ఇంకా సెలవిస్తాడు. తప్పని కుమారుడు దూరంగా పోయాడు, తన తల్లి దగ్గర రావాల్సిన వాట అంతా తీసుకొని దూరంగా పోయినాడు. సంతోషించినాడు, బాగా ఉంది నాతో, నేను వ్యాపారం చేస్తానన్నాడు, మరి ఎక్కువగా సంపాదించుకుంటానన్నాడు. దూరం అయిపోయాడు, కష్టపడినాడు కష్టపడినాడు, తన ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారం నష్టపోయాడు. చివరికి ఒకటి గుర్తొచ్చింది, ఏం గుర్తొచ్చిందంటే వాడికి ఏం గుర్తొచ్చింది, ఏం గుర్తొచ్చింది, అన్నం గుర్తొచ్చిందని. నా తండ్రి ఇంట అనేకులకు అన్నము సమృద్ధిగా ఉంది. అంటే నిజంగా వాడు తండ్రి ఇంట ఉన్నప్పుడు అన్నం గురించి ఈరోజు ఆలోచన చేయాలి. ఎందుకు? పని వారికి కూడా సమృద్ధి ఉన్నప్పుడు వారికి ఏం ప్రయోజనం? ఇప్పుడు అక్కడికి పోయిన తర్వాత పందులు చూసినప్పుడు, పందులు పొట్టు తింటా ఉన్నప్పుడు, ఒరే పొట్టు తింటానని నేను మా నాయన ఇంట్లో పనిరుగా తినలేదు పొట్టు, ఇప్పుడు నేనేం చేస్తున్నా? ప్రభుకు దూరంగా ఉంటే శత్రువు ఆ విధంగా తీసుకొని పోతాడు. వాడు అంటాడు, తీసుకోనిపోయి ఆ యెరూషలేము పర్వతం మీద తీసుకొని పోయి కలిసి దుమ్ముకు అంటాడు అనమాట. చూడన బతుకుతాడు పైకి ఎక్కి దుమ్ముతే ఆశ్రీహిల్లో, ఆశ్రీహిల్స్లో కొండ మీద ఉంటే అది ఎంత, అది ఊరి వేసుకునే కొండ అంటే అది పోయి దుఃఖాలు రాసిట సూసైడ్ అమౌంట్ అని. అంటే ఏంది సూసైడ్ అమౌంట్ అంటే ప్రాణహాని చేసుకునేది. శత్రుకు సంతోషం ఉంటా, ఆడిపోయి దుబ్బితే నీ తల బద్దలైతే నువ్వు చచ్చిపోతే మనకి అప్పుడు సంతోషం, అప్పుడు గ్యారంటీగా నరకంలో ఉంటాడు. ఒకవేళ ప్రాణం వేసుకోవడం నమ్ముకుంటే ఎట్లా అని కూడా అంత దాకా తీసుకొని పోతాడు. శత్రు ఆలోచన, శత్రు యొక్క సంతోషం అదే. చివరి వరకు తీసుకొని పోయి వేసుకోమని అన్నాడు, నీ కొండ మీద నుంచి దుమ్ముకు అన్నాడు కదా. వాడు ఎప్పుడు టెంప్ట్ చేస్తా అంటాడు శత్రువు, మనం ఎప్పుడు కూడా ఉద్రేకపరుస్తా అంటాడు. అందుకే కొన్ని సంఘాలు ఉద్రేకం ఎక్కువ, భక్తులు ఉద్రేకం కాదు, నిమ్మలము సమాధానమే దేవునికి. ఎక్కడ అల్లరి, ఎక్కడైతే మరి దేవునికి అయోగ్యమే కాదు అక్కడ దేవుని సన్నిధి ఉండదు. ప్రతి నిత్యకార్యంలో దేవుని సన్నిధి సమాధానం ఉండాలి, అదే దేవుని కార్యం. అందుకే యేసుప్రభు వారు పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహంతో కూడా గాన ప్రతిగానం చేస్తూ ఆయన అన్నాడు, భూమి మీద ఆయన కిష్టులైన మనుషులకు ఉద్రేకం కాదా, చప్పట్లు కొట్టమన్నాడా, ఎగరం అన్నాడా, దుఃఖం అన్నాడు, ఏమన్నాడు వారికి? యేసుప్రభు వారు ఎప్పుడు వచ్చినా సరే, నీళ్ళ మీద నడిచినా సరే సమాధానం కలుగుతుందా? యేసుప్రభు ఆరాధన మీద నా సమాధానం కలుగుతుందా? ఇది మౌనంగా మనం పనిచేయాలి. పని ఇంకా అరిచేది సిలువ దగ్గర రాసిన కేకలన్నీ పోయినాయి, ఆడ కేకలు వేసినాం అంతే బంద్ అయినాయి, నెమ్మదిగా ఉండాలి ప్రభుత్వం. అందుకో సియోనులో మౌనంగా ఉండటయే స్థుతి చెల్లించాడు కీర్తనకారుడు. దేవుని సన్నిధికి మౌనంగా ఉన్నా సరే ప్రభు స్థుతించి ప్రభు చూస్తాం. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనం జ్ఞాపకం చేసుకొని మనకు ముందర తెలవాలి. ప్రభు సెలవిచ్చిన పని మనం చేయాలి, చేయకుండా మనము నిర్లక్ష్యంగా ఉంటే ప్రభు ఎక్కడ. ప్రభు నిజంగా ఆ దినమున ప్రతి వాహిని పనిని ఏం పరీక్షిస్తుందంట, మంత్రి కొద్ది మూడు అధ్యాయంలో అగ్ని పరీక్షిస్తుంది. అది కర్ర గడ్డి బయకాలు అగ్ని వచ్చినప్పుడు ఎండాకాలం అయితే గడ్డి రా మంట రాకముందు సరిగ్గా కాలిపోదు. నిలిచేది ఏంది? వెండి బంగారు రత్నములతో దేవుని కార్యం మనం చేసుకొచ్చినప్పుడు ప్రభు మరి అందంగా దాన్ని జ్ఞాపకం చేస్తాం. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనం ఆత్మీయంగా సిద్ధపరిచినట్టుగా పరీక్షించుకోండి. ప్రభుల ఎందుకు వచ్చినప్పుడు మనం పరీక్షించుకొని యోగ్యంగా ప్రభులను పాలు దయచేసి నోకరిస్తాము, ప్రభుల కృపే సిద్ధపడతాము. నోకరిస్తాము కొన్ని నిమిషాలు ప్రభుల కృపే సిద్ధపడతాము. ప్రభుల తండ్రి నమ్మదగిన దేవ, మీ వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఈ విధంగా ఇస్రాయేల్ ప్రజలు దావారు ఏదో వారి లోయ సమృద్ధి అయినటువంటి